వస్తుందట. మొదటి దానికి మొగుళ్ళేడు, కడదానికి కళ్యాణం అని రాహుల్ గాంధీకే ఎంపీగా తీసేస్తే నేనేళ్ళి, నేను రాసి, నేను కోర్టులో ఫైట్ చేసి 9 పేజీలు రుజువులు పెట్టి మరలా ఆయన్ని ఎంపీగా చేయండి అని చీఫ్ జస్టిస్ గారికి చదవండి ఆ లెటర్, ఆ కొటేషన్స్ చదవండి, ఫైట్ చేశాం. అలాగని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా, బిఎస్పి ఉందా, సిపిఐ సిపిఎం ఉందా, బీజేపీ ఉందా? ఒక్క టీడీపీ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించండి. వాలంటీర్లారా 2.5 లక్షలు ఉన్నారు, 5,000 ఇస్తున్నారు. మీరేమో దరిద్రులు, అడుక్కున్నోడికైనా 5,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది రోజుకి అడుక్కుంటే. మీరేమో జగన్ కోట ఏమని అంటారేంటి, చట్టవిరుద్ధంగా ప్రజాశాంతి పార్టీ ఉంటుండగా 25,000 రూపాయలు మీకు ఉద్యోగం పర్మనెంట్ చేసిన 100 రోజుల్లో 2.5 లక్షల వాలంటీర్లు చిత్తశుద్ధి ఉంటే మీకు జాబు కావాలంటే బాబు కాదు కావాల్సింది. బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరికైనా జాబులు ఇచ్చాడా? వాళ్ళు కొడుక్కిచ్చుకున్నాడు. ఇప్పుడు విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడికి ఇస్తాడట, భరత్కి. ఎందుకు? ఆ కులమే అలారట మనల్ని 40 సంవత్సరాలు, ఈ కులమే అలారట 77 సంవత్సరాలు. ఆ రెండు కులాలు అయినా మనల్ని ఎలాలి? అసలు కులపాలన్ని అంతం చేయమని పిల్లేస్తా. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఉండకూడదని చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, ఈ కృష్ణ, పురంధేశ్వరి, ఇంకా పేర్లే తెలియదు. ఇప్పుడు ఎవడు మనోడు పుట్టాడు, భారత్, భరతో భరతో విశాఖపట్నం ఎంపీ అట. ఏం చేస్తావు? ఉన్నదంతా ఇంకో ఇవేనే ఉంటావు. అమ్మిడానిక బొచ్చ సత్యనారాయణ కుటుంబం అట. 100 రెట్లు పేర్లు చెప్తాను. ఎందుకు ఈ కుల పాలన? ఎందుకు అంబేద్కర్ పాలన కావాలి, గద్దరన్న పాలన కావాలి, బహుజనుల పాలన కావాలి? చెప్పాను కదా 100 సార్లు అని చెప్పుంటాను, బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ తొత్తుగా అమ్ముడుపోతాడని. ఇప్పుడు అమ్ముడుపోయాడా లేదా? ఏ కేసీఆర్ని 10 సంవత్సరాలు తిట్టాడో 8 సంవత్సరాలు అదే కేసీఆర్కి అమ్ముడుపోయాడు. నేను తప్ప, ఇవన్నీ రుజువులు చూసుకోండి మీరు, నేను తప్ప 2008లో పార్టీ పెట్టాను, 2009, 2014లో పోటీ చేయలేదు, 2019లో 1 వీక్ 1 మంత్ ఉంది టైము. ఇప్పుడు సీరియస్గా 4 సంవత్సరాల నుంచి మీ మధ్య తిరుగుతున్నాను. గెలిపించుకుంటారా? బాగుపడతారు. ఒకరు 100 మందికి చెప్తారా? బాగుపడతారు. ఎమ్మెల్యే ఎంపీలు క్యాండిడేట్లు, గట్టి క్యాండిడేట్లు అందరూ నిలబడి ఒక నియోజకవర్గంలో 10 మంది ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మీరు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ అన్ని చేసి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తా. ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్, సీఎం అయితే 175 నియోజకవర్గాల్లో చారిటీ డబ్బు తీసుకొచ్చి గెలిపించిన నియోజకవర్గానికి మాత్రమే 100 కోట్లు ఇస్తానని అప్పుడు చెప్పాను 2019లో. టైం లేదన్నారు, ఇప్పుడు టైం ఉంది కదా, ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించాను కదా, ఇప్పుడైనా మన తెలుగు సత్తా చూపించొద్దా ఈ మోదీకి, మోదీ తొత్తులకి, బాబు జగన్ పవన్కి చూపించాలా వద్దా? రండి కలిసి పోరాడదాం. 7569441275 రవికుమార్ గారికి మీ రెజమీని పంపించండి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు రెజమీ తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి పంపించండి. పాలన రావాలి, పాలన మారాలని 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎడ్యుకేటెడ్ అంతా మనకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటేయండి ఈసారి మాత్రం, 10 మందితో ఓటేయించండి, సోషల్ మీడియాలో వైరల్ చేయండి. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ నియోజకవర్గంలో ఉన్నవారందరితో, రేపు నేను ఎల్లుండి విశాఖపట్నంలో ఉంటున్నాను, మరలా గురువారం ఇక్కడే ఉంటున్నాను, రండి మా కోర్ కమిటీని కలవండి. గాడ్ బ్లెస్ యూ. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి.